ప్రొద్దుటూరుతో పాటు పలు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 2000 టన్నుల ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ చక్రవర్తి మాట్లాడుతూ ఎవరైనా ఇసుక కావాల్సిన వారు ఆన్లైన్ ద్వారా బుక్ చేసి తీసుకోవాలని, అలా కాకుండా ఇసుకను అక్రమంగా తరలించిన లేదా నిల్వ ఉంచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ చక్రవర్తి మాట్లాడుతూ గుడ్ ఈవినింగ్ అండి, ఈరోజు నేను ఇక్కడ ప్రొద్దుటూరులో నిన్న ఈరోజు కూడా అరే ఈ శాండ్కి సంబంధించి రైడ్స్ చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ బేసిస్ తోటి. వీటికి సంబంధించి నిన్న వచ్చేసి పోట్లదుర్తిలో దాదాపు 850 టన్నులు అక్రమంగా తరలిచ్చిన ఇసుకని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చౌటుప్పల్ దగ్గర ఒక 860 టన్నులు ఉంటే అక్కడ కూడా సీజ్ చేయడం జరిగింది. దాని పక్కనే చౌటుప్పల్ పక్కనే 160 టన్నులు కూడా ఇంకొకటి డంపు నింది. నిన్న కమలాపూర్లో 160 డంపు నింది, టన్నుల డంపు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర కూడా ఒక 40 టన్నులు ఒక 10 ట్రాక్టర్లతో అక్రమంగా తరలిచ్చుంటే వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. మొత్తం కలిపి అరౌండ్ 2000 టన్స్ నిన్న ఈరోజు వచ్చేసి శాండ్కి సంబంధించేసి ఇల్లీగల్ శాండ్ డంపు, ఇల్లీగల్గా తరలిచ్చిన శాండ్కి సంబంధించినటువంటి కూడా సీజ్ చేసి వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా 99 GO 16 వైలేషన్ కింద 2 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్కి ఇప్పుడుండే పాలసీ ప్రకారం ఆ సెక్షన్స్ కూడా పెడతాము. వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరుస్తాము. తర్వాత కూడా మీ అందరికీ చెప్పడం ఏంటంటే దీని ద్వారానే ఎవడైనా సరే ఇసుక కావాలి అన్నానంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది, దాని ప్రకారం ఆన్లైన్లో బుక్ చేసుకొని ఆ స్లాట్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాపర్గా న్యాయంగా అందుతుంది. అంతేగాని ఇల్లీగల్గా కానీ వాళ్ళు అమ్ముతున్నారు వీళ్ళు అమ్ముతున్నారు అని చెప్పేసి లీగల్ శాండ్ కొనుక్కుంటే కొనుక్కున్న వాళ్ళతో పాటు అమ్మిన వాళ్ళు అందరూ ఎక్కడెక్కడ ఎవడెవడు హెల్ప్ చేశాడో ఎవడెవడు కన్నయ్యాడో అందరూ కూడా కేసులో వస్తారు. కాబట్టి పద్ధతి ప్రకారం అందరూ కూడా ఆన్లైన్లో బుక్ చేసి కొనుక్కోవాలి. ఒకవేళ థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ అయితే కొన్ని ప్రదేశాల్లో రివర్స్ శాండ్ దొరకదు, వాగుల్లో దొరుకుతుంటుంది, వాటిని థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ అంటారు. అలాంటి ప్రదేశాల్లో వాళ్ళకి ఇసుక కావాలి వాగుల్లో ఇచ్చంటే కూడా MRO దగ్గర నుంచి కానీ లేకపోతే పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి కానీ వాళ్ళు మనీ కట్టి ఆ వే బిల్లు తీసుకొని వచ్చి వెళ్తే మాత్రమే అలో చేస్తాం. అదర్వైజ్ ఇంకా ఏ విధంగా అయినా సరే వితౌట్ వే బిల్స్ ఉన్నా కానీ శాండ్ రీచెస్లో మల్టిపుల్ ట్రిప్స్ చెప్తున్నా కానీ ఒకటే బిల్లు మీద లేకపోతే ఎక్సెస్ టన్నే చేసినా కానీ రీచెస్లో వీటన్నిటిని కూడా కేసులు కడతాం. అదేవిధంగా కొన్ని రీచెస్కి ఐడెంటిఫై చేయనట్టు ఉంటాయి కొన్ని, అలాంటి దగ్గరలో ఉంటే రీచ్ నోటిఫైడ్ ఏరియా అంటారు, నోటిఫైడ్ ఏరియా తప్ప నాన్ నోటిఫైడ్ ఏరియా ఎక్కడి నుంచి తీసినా సరే వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఇదందరూ కూడా జాగ్రత్తగా రూల్ ప్రకారము శాండ్ పాలసీ ప్రకారం ఏముందో ఆ విధంగా చట్టపరంగా మాత్రమే శాండ్ కొనుక్కోవాలి చేసుకోవాలి తప్ప ఇల్లీగల్గా శాండ్ మైనింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి.